భారతదేశ చరిత్రలోనే స్వతంత్ర సమరయోధుడు ఏ విధంగా ఉండాలనేది చిరంజీవి గారు చూపించారండి. మనకు ఉయ్యాల నరసింహారెడ్డి, మన శైల నరసింహారెడ్డి ఎవరు తెలియదు. ఈ కథ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి గారి గొప్పదనాన్ని మరియు ఈ క్యారెక్టర్ ఉన్నటువంటి శైల నరసింహారెడ్డి గారి గొప్పదనాన్ని ఈ జై హింద్ ఈ విధంగా మనకు ఇంత స్వతంత్ర సమరయోధుడు మనము తెలియకపోవడం వల్ల ఈ మన సురేందర్ రెడ్డి గారు చూపించడం చాలా గొప్పగా ఉంది. యూత్కి మంచి మెసేజ్ ఉంది. స్వాతంత్రం గురించి ప్రతి ఒక్క యూత్ కష్టపడేదానికి యూత్కి మంచి మెసేజ్ సినిమా. స్వాతంత్ర సమరయోధ పాత్రలో ఎవరికి వారు మంచి పాత్ర బాగా పోషించినారు. బాగుంది సినిమా, ఎక్సలెంట్. చిరంజీవి బాగా దాన్ని మెసేజ్ స్వాతంత్రం గురించి మన రాయలసీమ ఆ పొద్దు స్వాతంత్రం మనకు ఏ విధంగా వచ్చింది అనేది, తెల్లవాళ్ళను ఏ విధంగా తరిమి కొట్టాము అనే పాత్రను బాగా ఆవిష్కరించి అప్పటికన్నా ఇప్పుడు జనరేషన్ బాగుంది. ఇంత ఇంతవరకు మాకు తెలియని కొత్త ఇది చూపించినారు. అప్పుడు మన పోరాటంలో ఎట్లా పోరాడినారో, స్వాతంత్ర సమయం ఎట్లా పోరాడినారో ఎట్లా జరిగింది మాకు తెలియదు కదా. వాళ్ళకి ఇప్పుడు మాకు అసలు సినిమాలో నేను కుర్చీ మీద కూర్చోలే, ఎప్పుడైనా కుట్టిందా తొలి సమరయోధుడు అని తెలుసుకునేదానికి ప్రజలకు చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇందులో ఖచ్చితంగా చూడాలి సైరా గారు చనిపోయిన 30 సంవత్సరాల తర్వాత గాంధీ గారు పుట్టారు. కానీ సైరా చరిత్ర ఎవరికి తెలియలేదు ఇంతవరకు. ఈ రోజు గాంధీ జయంతి రోజు సైరా గారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. సైరా నరసింహారెడ్డి చనిపోయిన 30 సంవత్సరాలు అంటే మూడు దశాబ్దాల తర్వాత గాంధీ పుట్టాడు. అప్పుడు మన రాయలసీమ నుంచే ఉద్యమం మొదలైంది. జై సైరా. నా హిస్టరీలో జరిగింది లాస్ట్ 10 మినిట్స్ చూపించాడు, అద్భుతం. చిరంజీవి కాదు, సైరాంజీవి. తల తెగినా కూడా 2 తలలు లేపిండు. సూపర్ తా ఉంది సినిమా. సినిమాలో క్లైమాక్స్ మూమెంట్ లో చిరంజీవి గురి తీసేది ఉంది. ఆ సీన్ అనేది సూపర్ తా పెట్టినాడు. సినిమా సూపర్ బంపర్ బాబు. సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ సైరా నరసింహారెడ్డి బాగుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.